Yeah.
మన రూపే
తీసేయండి బయట అందరికి తెలుసు.
నాకు జరిగిన సార్ నీవు రెడీ అంటే నాకు నల్ల తీర్థం అడుగుతా. ధన్యాయ నమః శ్రీ వంజే నమః శ్రీ లక్ష్మీ నమః నిత్యముద్రాయ నమః శ్రీ అదిత్యాయ నమః శ్రీ నిత్యాయ నమః శ్రీ దీప్తాయ నమః శ్రీ వసుధాయ నమః శ్రీ వసుధారణ్యాయ నమః శ్రీ ఆనందాయ నమః శ్రీ కమలాయ నమః శ్రీ కామాక్షాయ నమః శ్రీ కరుణసంభవాయ నమః శ్రీ అనుగ్రహప్రదాయ నమః శ్రీ పుష్కరే నమః శ్రీ అనఘాయ నమః శ్రీ అశోకాయ నమః శ్రీ అమృతాయ నమః శ్రీ భిక్తాయ నమః శ్రీ లోకశోక వినాశనాయ నమః శ్రీ
ఓం నమో నారాయణీ, ఓం నమో నారాయణీ, ఓం నమో నారాయణీ. యాగశాలలో మోదులు పనిచేసేయండి, కాస్త సౌండ్ పెట్టండి. అన్ని రకాల పూజలు, అభిషేకాలు, హోమాలు, మంత్రాలు, జపాలు చేస్తూ వచ్చాం. ఈరోజు బంగారు టెంపుల్ నుంచి నారాయణి అమ్మవారు దేశమ్మ టెంపుల్కి విచ్చేసి విగ్రహ ప్రతిష్ఠన జరిగే ప్లేస్లో పూజ చేసి భక్తులందరినీ కూడా ఆశీర్వదించి పసుపు కుంకుమలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా దీవించి వెళ్ళటం మా పూర్వజన్మ అదృష్టమని భావిస్తున్నాం. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా లక్ష్మీ అమ్మవారి పూజ నిత్యం చేస్తున్న నారాయణ అమ్మ నగిరిలో తన అడుగు పెట్టడం అనేది నగిరి నియోజకవర్గంకే మంచి రోజులు వచ్చాయి. అందరూ కూడా సంతోషంగా అభివృద్ధి వైపు, అలాగే తమ పిల్లలు చక్కటి చదువులతో ముందుకు నడిచే విధంగా ఈరోజు అందరూ ఆశీస్సులు పొందారు. అండ్ రేపు 8:30కి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది. ఆ తర్వాత 11:40కి కుంభాభిషేకం ఉంటుంది. ఎండోమెంట్ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ గారు, అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారు, అలాగే టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు వచ్చి తమ చేతుల మీదుగా కుంభాభిషేకాన్ని జరపబోతున్నారు. కావున భక్తులెల్లారూ అందరూ వచ్చి అమ్మవారి కుంభాభిషేకాన్ని, అమ్మవారి అభిషేకాన్ని చూసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నా. ఎందుకంటే దేశమ్మ తల్లి ఎంత పవర్ఫుల్లో అందరికీ కూడా తెలుసు. ఇక్కడికి వచ్చి ఏది కోరుకున్నా కూడా వెంటనే జరుగుతుంది. అలాంటి తల్లి ఈరోజు మా చేతుల మీదుగా చైర్మన్ బాబు గారు, నేను ఈరోజు ఇంత పెద్ద టెంపుల్ కట్టి ఇంత ఘనంగా కుంభాభిషేకం చేస్తున్నామంటే అది ఆ తల్లి ఆశీస్సులని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. సో ఈరోజు నగిరి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ఈరోజు నారాయణి అమ్మవారికి స్వాగతం పలికి అందరూ కూడా ఈరోజు అమ్మవారితో పాటు పూజా కార్యక్రమాల్లో హోమాల్లో పూర్ణాహుతిలో పాల్గొని అమ్మవారిని పూజ కూడా చేయడం చాలా సంతోషంగా.